గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువచ్చి మీ ముందు పెడతా అంటూ మీటింగుల్లో చెప్పారు ప్రజలు ఆ మాటలు నమ్మారు మోడీ నుంచి ప్రత్యేక హోదా తీసుకురావడం చంద్రబాబు వల్ల కాలేదు జగన్మోహన్ రెడ్డి అయితే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తారని భావించిన ప్రజలు ఇరవై ఐదు కాకపోయినా ఇరవై రెండు ఎంపీ ఇచ్చి గెలిపించారు అలాగే రాజ్యసభలో కూడా వైసీపీకి బలం బాగానే ఉంది అయితే గెలిచిన కొత్తలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన జగన్ మళ్లీ ఏడాది తర్వాత ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు గెలిచిన కొత్తలో ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లి అమిత్ షాని కలిసిన తర్వాత మీడియా ప్రత్యేక హోదా గురించి అడగగా కేంద్రాన్ని ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి అడిగే అవకాశం లేదు ప్లీజ్ సార్ ప్లీజ్ మాకు హోదా ఇవ్వండి అని కేంద్రాన్ని అడగడం తప్ప ఏమీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పిన జగన్ ప్లీజ్ సార్ ప్లీజ్ అని హోదా గురించి అడుగుతూనే ఉండాలని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు అయితే అప్పటి నుంచి ప్రత్యేక హోదా విషయం మర్చిపోయారు మీడియాలో గానీ సోషల్ మీడియాలో గానీ ప్రతిపక్షాలు కానీ గుర్తు చేస్తున్నా ఏనాడు దాని గురించి పట్టించుకోలేదు అయితే ఈ రోజు మళ్లీ ప్రత్యేక హోదాపై స్పందించారు తన పాలన పూర్తయి ఏడాదవుతున్న సందర్భంలో ఈ రోజు జరిగిన సమీక్షలో ప్రత్యేక హోదాపై స్పందించారు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఇచ్చుంటే ఎన్ని కంపెనీలు వచ్చేవి కేంద్రానికి ఇప్పుడు మన అవసరం లేదు అవసరం వస్తుంది అప్పుడు ఒత్తిడి తెచ్చి హోదా తెస్తాం ఇప్పటికీ ప్రత్యేక హోదాకి దూరంగా ఉన్నాం గాని ఏదో ఒక రోజు హోదా వస్తుందని జగన్ అన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి